వర్షాలు తగ్గినా వరద కష్టాల నుంచి వరంగల్ నగరం కోలుకోలేదు. ఇప్పటికీ అనేక కాలనీలు నీళ్ళలోనే ఉన్నాయి. మూడు రోజులుగా ఇళ్ల ముందు నీళ్లు నిలిచిపోవడంతో బయటకు రాలేకపోతున్నారు జనం. పార్క్ చేసిన వాహనాలు నీళ్ళలో ఉండిపోవడంతో పాడవుతున్నాయి. ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషి మాత కాలనీ, పద్మావతి నగర్లు ఇంకా నీటిలోనే ఉన్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కానీ ఆ ప్రభావం నుంచి ఇంకా వరంగల్ మాత్రం బయటపడలేదు. వరంగల్ మహానగరంలోని అనేక కాలనీలు రెండు రోజులుగా ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కున్నాయి. మొన్న పడ్డ వర్షానికి మొత్తం దాదాపు 25 కాలనీలు నీట మునిగాయి. ప్రజెంట్ మనం హంటర్ రోడ్ లో ఉన్నటువంటి సంతోషమాత కాలనీలో ఉన్నాం. దాదాపు నడుము లోతు వరకు నీళ్లున్నాయి. ఇళ్లలో ఇంకా వాటర్ అట్లనే ఉంది. వాళ్ళ ఫర్నిచర్ కావచ్చు అవన్నీ కూడా పాడైపోయింది. మనం ప్రజెంట్ ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఇంటి ముందు ఒక మహిళ ఉంది. ఆమెతో కూడా మాట్లాడదాం. అసలు అసలు వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చే పరిస్థితి ఉందా? నిన్న మార్నింగ్ ఇంట్లోకి వాటర్ వచ్చినాయి. ఆ ఇంట్లో మట్టుకే ఇక్కడ వరకు వచ్చినాయి. కనీసం పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏదైనా నిత్యావసర వస్తువులు ఏదైనా తెచ్చుకోవాలన్నా తినాలన్నా బయటకు వెళ్ళాలి కదా. పట్టించుకున్న మానవులు లేరు. ఓట్లప్పుడు అయితే వేయండి వేయండి అని ఇంటింటికి వీధి వీధి తిరిగి అడుగుతారు. మరి ఇప్పుడు ప్రజలు ఆపదలు ఉన్నప్పుడే కదా పట్టించుకోవాల్సింది. నీళ్లతోటి మీ వస్తువులు ఏమైనా పాడైపోయాయండి? బియ్యం తడిచిపోయినాయి. కింద ఫ్రిడ్జ్ ఉంటే ఇంకా టైం కు పైన పెట్టినాం. చిన్న చిన్న వస్తువులు బట్టలు అన్ని వాసన వస్తాయి. బయటికి వెళ్ళాలన్నా ఇబ్బందే ఉన్నది. ఇప్పుడు మీ ఇంటి ముందు చూస్తేనే ఎంత ఉంది. అసలు బయటికి వెళ్తున్నారా మీరు? మేము నిన్న లేము. వాటర్ వచ్చినాయి అని వేరే కడిగి పోయినాం. ఇక్కడ సంతోషమాత ఫంక్షన్ హాల్ ఉంది. అందులోనే చాలా మంది ఉంటారు. అక్కడే వాటర్ వస్తానే ఎన్టీఆర్ కాలనీలో మేము కూడా అక్కడికి వెళ్ళినాం. ఈ ఫ్రిడ్జులు కరెంట్ ఎలక్ట్రీషియన్ మొత్తం చాలా నష్టపోయినాం. అయినా కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఇబ్బందే కదా. మరి కేసీఆర్ పాలన ఇట్లున్నది చూడొచ్చు. వర్షం పడిందంటే ఇళ్లలోంచి బయటికి రావడం కాదు కదా. ఇంట్లో ఉన్న వస్తువులు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ జనం ఉన్నారని చెప్పొచ్చు. ఇట్లాంటి కాలనీలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ నగర్ అయితే ఇంకా అసలు తేరుకోలేదు. ఎట్లా ఉందండి కాలనీలో? మీ కాలనీలో మీ బైక్స్ కావచ్చు, మీ ఇళ్ళు కావచ్చు, వర్షం వచ్చిందంటే ఎట్లా ఉంటుంది సార్? మేము దాదాపుగా 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్లాట్లు కొన్నాం. మాకు డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. తర్వాత మాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆ రోజులు ఏదైతే చెప్పారో 3000 తీసుకుంటూ పర్మిషన్స్ ఇస్తామని చెప్పి చెప్పారు. తర్వాత కొంతకాలం తర్వాత ఈ మధ్యన గత 10 సంవత్సరాల నుంచి కూడా అనేక మందిని చాలా ఇబ్బందులు పెట్టుకుంటూ ఇక్కడ పర్మిషన్ లేవని చెప్పి కొందరు ఇండ్లు కూలగొట్టుకుంటూ పర్మిషన్స్ ఇవ్వకుంటూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మీకు ఇంత వర్షం వచ్చింది. ఇప్పుడు అక్కడ బస్సులు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అవన్నీ కూడా నీళ్ళలో 2-3 రోజుల నుంచి ఉన్నాయి. బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గరికి ఎవరైనా అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ప్రతి సంవత్సరం మీకు వర్షం వస్తూనే ఉన్నది, వచ్చి దీన్ని పరిష్కారం చేస్తాం లేకపోతే ఇవన్నీ మీ దగ్గరకు వస్తున్నారా? ఏమన్నా అలాంటి పనులు జరిగాయా? అలాంటి ఏమి జరగలేదు. ఉత్తగా రావడం ఆ ఎన్టీఆర్ కాలనీకి పోయి కాస్త కూస్త వాళ్ళకు 2 కిలోల 3 కిలోల బియ్యం ఇచ్చి తూతూ మంత్రంగా వాళ్ళను అవే పెట్టుకుని ఓట్లు వేయించుకుంటాను తప్ప మాకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది చూపిస్తలేరు. ఈ మధ్య కాలం లోపల ట్యాంక్ బండ్ కట్ అయితే ఏదో పోశారో దాని పక్కన 40 ఫీట్ డ్రైనేజ్ కడుతున్నామని చెప్పి ఆ డ్రైనేజ్ ఏదో మొదలు పెట్టారు. అది అసంపూర్తిగా ఉన్నది. ఆ డ్రైనేజ్ కనుక కనీసం ఆ డ్రైనేజ్ పూర్తి చేసి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వేసినటువంటి మట్టిని కానీ కంకర విస్కను కానీ అవన్నీ తీసేస్తే వాటర్ పోయే పరిస్థితులు ఉండే. అలాంటి డెవలప్మెంట్ పనులు మొదలు పెట్టారు కానీ ఇంతవరకు అది పూర్తి కాలేదు, అసంపూర్తిగా ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే మాకు ఇదే భయం. నీళ్ళు వస్తాయి, ఇండ్లకు వస్తాయి, ఫర్నిచర్ కానీ బియ్యం కానీ తినే వస్తువుల నుంచి మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. అయినా మేము ఎంత పోయిన సంవత్సరం నుంచి వస్తున్నాయి. మేము అందరికీ మొర పెట్టుకున్నా కూడా వచ్చి చూసింది లేదు, ఏం చేసింది లేదు. చేస్తాం మన ఎలక్షన్లలో కూడా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఇంతవరకు చేసేం లేదు. నీళ్ళలో ఉండి మొత్తం ఇల్లు అంతా కుంగిపోయినట్లు, గోడలు నిమ్మి వచ్చి మొత్తం ఇల్లు అంతా ఖరాబ్ అవుతుంది. ఇంకొక సంవత్సరం వచ్చిందంటే ఇల్లు కూలగొట్టుకోవాల్సింది. అంత పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు ఇండ్లు. మొత్తం ఫర్నిచర్ కానీ బియ్యం కానీ ఉప్పులు కానీ మేము బయటికి వెళ్ళాలంటే భయం. పాములు, ఈ వాటర్ పాములు ఎక్కడి నుంచో కొట్టుకొస్తున్నాయి, ఇళ్లలో వస్తున్నాయి. మేము ఉండాలంటేనే భయం భయంగా ఉన్నది. ఆ పరిస్థితి ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. మాకు రోజు రోజుకు దినగండంగా బతుకుతున్నాం. 4 రోజులు 5 రోజులు కరెంట్ ఉండదు. ఈ వర్షం వచ్చిందంటే కరెంటు అక్కడ ట్రాన్స్ఫారం అక్కడ గ్రీన్వుడ్ స్కూల్ కాడ మునిగిపోయి ట్రాన్స్ఫారం మునిగిపోతే కరెంట్ పనిచేస్తారు. మేము ఎట్లా బతకాలి? కరెంటు లేదు. మా భయం అసలు దేవుని చెప్పుకోవాలి. అంత భయంకరంగా ఉంటాయి మా జీవితాలు. 2-3 రోజుల దాకా నీళ్లు పోవు, మా జీవితాలే భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు.
బయటికి की పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈవెన్ ఒక రెండు మూడు రోజులు స్నానాలు చేయకుండా ఇలాంటి చేయకుండా మళ్ళీ ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని రకాలుగా వాటర్ ఉంటే ఈ కోవిడ్ ఇంక్రీజ్ కావడం అన్ని రకాలుగా అన్ని జరుగుతూనే ఉంటాయి ఈ కోవిడ్ అనేది మహమ్మారి వలన ఈ జరిగే విపరీత వలన అన్ని చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము ఎట్లా ఉంది అంటే మీ ఫర్నిచర్ కావచ్చు ఏమన్నా నష్టం జరిగిందా ఈ వరదలు వీటన్నిటితోటి ప్రతి ఏడ ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి అంటే వర్షాలు పడితే మాత్రం ఈసారికి అయితే ఒకటే వర్షానికి ఇట్లా నిండిపోయింది మొత్తానికి దాన్ని అంటే కాల్వ అది ఆపడం వల్లనో లేదా అది చేతలేరు అది ఏం పనులు అయితే జరుగుతలేవు కావొద్దంటే ఆ పనులు బొందిబాగ్ కంచెల లైన్ కనుక మంచిగా క్లియరింగ్ ఉండేది ఉంటే మంచిగా లైన్ వేసేది ఉంటే ఇంత ఉండకపోవచ్చని అనుకుంటున్నాం తర్వాత వర్షం అసలు ఈ బొందిబాగ్ కానీ ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేది వాటర్ ఎట్లా వెళ్ళిపోయేది ఇప్పుడు ఎట్లా ఉంది అసలు అది వర్షం ఇప్పుడు అంత మూసుకుపోతుంది కదా అంత దగ్గరికి వస్తుంది కదా అంత మూసుకుపోవడం పూటిగా తీయకపోవడం చెరువులన్నీ తీసేసిండ్రు కాల్వల లైన్లన్నీ అట్నుంచి లైన్లన్నీ కాల్వలు కలుపుకుంటూ ఇచ్చేవరకు మొత్తం ఇక్కడికే వస్తుంది కదా వాటర్ అంతా వచ్చేవరకు ఏమైతుందంటే ఇడికి పోయడానికి దారి లేక అన్ని ఇక్కడ నేను ఎండిపోతాను కాలనీలన్నీ మునిగిపోతాను ఇళ్లకు నీళ్లు వస్తాయి దానివల్ల ఈ కరెంటు బంద్ అవుడు ఈ పాముల భయం తేలవ ఈ అన్ని రకాలుగా ఉన్నది అన్నట్టు అట్లా కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ట్యాంక్ బండ్ కడతాను దాని పక్క కాలువ తీస్తానంట అందు ఇప్పుడు దగ్గర దగ్గర చూడబట్టి 2 సంవత్సరాలు అవుతుంది ఇంకా 2 సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా ఇట్లనే ఉండిపోయింది కనీసం అదన్న చేస్తానన్నా ఇదేమన్నా బాగుపడుతుందేమో కాలనీలకు నీళ్లు రాకుండా ఉంటాయేమో అన్న ఆలోచన ఉన్నది సంతోషం దాని గురించి ఎట్లా ఉంది మీ కాలనీ పరిస్థితి ఏంది అసలు ఇళ్ల నుంచి మీరు బయటకు వచ్చే పరిస్థితి ఉందా ఫుడ్ వండుకోవడం కానీ వంట చేసుకోవడానికి ఉందా బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు బయటకు వస్తే పాములు అవి ఇవి తిరుగుతూనే ఉన్నాయి మేము గవర్నమెంట్ ను కోరేది ఏంటిది అని అంటే ఈ తాత్కాలిక నాళాలు కాకుండా పర్మనెంట్ నాళాలు ఏదైనా చేస్తే ఈ పరిస్థితి రాదని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ శాశ్వతంగా ముప్పుకు గురి కాకుండా కావాల్సినటువంటి పనులు చేపట్టడంలో మాత్రం అలక్ష్యం వహించడం అవి పనులు సరిగా జరగకపోవడం వల్లనే తమ ముప్పుకు గురవుతున్నామనే ఆవేదన మాత్రం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు చూడాలి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఇప్పటికైనా వరంగల్ కు ఈ ముంపు బాధ నుంచి గట్టెక్కించే విధంగా పనులు చేపడుతుందో లేదో వేచి చూడాలి వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్ తో కృష్ణమోహన్ వి6 న్యూస్ వరంగల్.